లోక్ సభకు చివరి దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది ఈ విడతలో ఉత్తరప్రదేశ్ పదమూడు స్థానాలకు ఓటింగ్ జరగనుంది వీటిలో వారణాసి గోరఖ్పూర్ స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది వారణాసి ప్రధాని మోదీ నియోజకవర్గం కాగా గోరఖ్పూర్ యోగికి కంచుకోట ఈసారి ఇక్కడ బీజేపీ సమాజ్వాదీ పార్టీల మధ్య పరిస్థితి నువ్వా నీనా అన్నట్టుంది ఎందుకంటే ఇక్కడ తలపడుతున్న ఇద్దరు అభ్యర్థులు సినీ నటులే ప్రస్తుత ఎంపీ నటుడు రవికిషన్ బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నాడు సమాజ్వాదీ పార్టీ టి కాజల్ నిషాద్ నిలబెట్టింది అభ్యర్థులు ఇద్దరు ప్రజాదరణలో ఏమాత్రం తీసిపోని భోజ్పూర్ నటులే దీంతో హోరాహోరీ పోరు తప్పదని విశ్లేషకులు అంటున్నారు గోరఖ్పూర్ పార్లమెంటు నియోజకవర్గంలో యోగికి అన్ని వర్గాల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది అయితే కాజల్ కూడా తక్కువేమీ కాదు నటిగా ఆమెకున్న ఇమేజ్ కి తోడు కుల సమీకరణ అదనపు బలంగా నిలిచింది ఆమెది నిషాద్ సామాజిక వర్గం ఓబీసీ కిందకొచ్చే ఈ జాతి ఓటర్లు అక్కడ నాలుగో వంతు ఉంటారు అభ్యర్థుల జయ అపజయాలను వారు శాసిస్తారు రెండు వేల పద్దెనిమిదిలో కాషాయ పార్టీకి ఇక్కడ చుక్కెదిరైంది రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది నాడు ఎంపీ పదవికి యోగి రాజీనామా చేసి రాష్ట్ర సీఎం గా బాధ్యతలు చేపట్టారు దీంతో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఒక్క ఓట్ల తేడాతో విజయం సాధించారు ఇప్పుడు ఈ అంశమే కమలనాథుల కలవరానికి కారణమైంది తన సామాజిక వర్గం నుంచి ఆమెకు బలమైన మద్దతు లభిస్తోంది ఇక నియోజకవర్గంలోని యాదవుల మద్దతు కూడా ఆమెకే ఉంటుంది అంతేకాదు కాదు ప్రస్తుతం నియోజకవర్గ ప్రజల్లో కిషన్ పై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది అతడు గెలిచిన తర్వాత నియోజకవర్గం ముఖం చూడలేదని ఓటర్లు గుర్రుగా ఉన్నారు దీంతో ఈసారి గెలుపు కాజల్దే అంటున్నారు గోరఖ్పూర్ వాసులు